नजीर पात्रिके मित्रुलकु नमस्ते ఈ మాసమంతా కూడా రాష్ట్రాల కేంద్రం బడ్జెట్ మాసంగా పిలువబడుతుంది ఈ వెలుగులో కేంద్ర బడ్జెట్ ని ఒకసారి మనం పరిశీలిస్తే సప్తఋషి బడ్జెట్ గా గొప్పదిగా చెప్తూ 42 లక్షల కోట్ల రూపాయలతో మేము గతం కన్నా పెంచి చేశామని చెప్పేసి గొప్పగా చెప్తా ఉన్నారు ఒక రకంగా ప్రజలందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా ఇది ఎన్నికల సీజన్ కాబట్టి ప్రజలు మొరాలు వస్తాయి అని చెప్పేసి భావించారు వ్యవసాయ రంగానికి వ్యవసాయ కూలీలకు పెద్దపీట వేస్తారు అని ఆశపడ్డారు కానీ ఆశ నిరాశగానే మిగిలింది 42 లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పేసి చెప్పక తప్పట్లేదు ఈ వెలుగులో వ్యవసాయ రంగానికి కేటాయింపుల్లో ఏ మాత్రం పెంచకపోగా ఈరోజు ఎరువుల పైన 50,000 కోట్ల రూపాయల సబ్సిడీ గతంకన్నా తగ్గించారనే విషయాన్ని మనం పరిగణనలో తీసుకుంటే ఈయన మోడీ గారు వ్యవసాయ రంగాన్ని రైతులకు చేసిన పెద్దపీట అంటే 50,000 కోట్ల రూపాయలు తగ్గించడం అని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం అదే సమయంలో ఏదైతే వ్యవసాయ రంగంలో యంత్ర పరికరాలతోని రావడంతో ఉపాధి మొత్తం ఉపాధి పైన ఉపాధిని కోల్పోయిన వ్యవసాయ కూలీలకు ఉపాధి చూపిస్తున్న ఉపాధి రంగానికి ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 29,000 కోట్ల రూపాయల బడ్జెట్ తగ్గించి వ్యవసాయ కూలీలని కడుపు నిండా పోబెట్టాలంటే నమ్మమంటారా అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అదే సమయంలో గ్రామీణ అభివృద్ధి మా ధ్యేయంగా చెప్పుకుంటున్న వీళ్ళు గతంతో పోల్చుకున్నప్పుడు 2,40,000 కోట్ల రూపాయలు గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు ఆ కేటాయింపు తగ్గించి గ్రామీణ అభివృద్ధి ఏం చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకానికి 12,800 కోట్ల రూపాయలు గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం 11,600 కోట్ల రూపాయలు కేటాయించి 1,200 కోట్ల రూపాయలని కోతకొశారు మరి ఇంత జరుగుతున్నప్పుడు ప్లస్ సప్తఋషి ఈ బడ్జెట్ గా ఏ రకంగా చేస్తారా బాబు ఏ రకంగా ప్రచారం చేసుకుంటారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం ఇదే కాకుండా ఈ రోజు ఒకటి మరి కేటాయింపులు తగ్గినాయి మరి కేటాయింపు పెరిగింది కూడా మనం చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఈ రోజు ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే స్కీమ్ ఉందో దీని కింద మిత్రులారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అది కార్పొరేట్ అనుకూల ధనవంతుల అనుకూలమైనటువంటి బడ్జెటే తప్ప ప్రజలకు పేదలకు అనుకూలమైన బడ్జెట్ కాదు అనేది స్పష్టమవుతుంది ముఖ్యంగా విద్య వైద్య రంగాలతో పాటు పేదలకు ఇచ్చేటటువంటి అన్ని రకాల సబ్సిడీలను ఎత్తివేయడానికే ప్రయత్నం చేశారు తప్ప మరొకటి కాదు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు గతంలో 14 రకాల సరుకులు ఇస్తున్న పేదవాళ్ళకు అవన్నీ రద్దయిపోయి ఒకే ఒక్క బియ్యం మాత్రమే ఇస్తున్నారు తప్ప మరి మిగతాది నీళ్లు దాగి బతకమంటారా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఏది ఏమైనా పప్పులు ఉప్పులు నూనెలు ఈ రకమైనటువంటి నిత్యావసర సరుకులని కూడా కేంద్ర ప్రభుత్వం ఈ చౌక ధరల దుకాణాల ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంటుండే కనీసం పొయ్యిలు లేనటువంటి వాళ్ళు ఈరోజు వంట చేసుకున్నామంటే స్టవ్ ముట్టించుకోవడానికి కిరోసిన్ కూడా ఇవ్వట్లేదు లేకపోతే కట్టెల పొయ్యేది అయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఒక్క సిలిండర్ కొనాలంటే కనీసం 1,150 రూపాయలు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది గతంలో 400 రూపాయలు ఉన్నప్పుడే వీళ్ళు రోడ్ల మీద కట్టి అంత పెడతారా ఇంత పెడతారా అని చెప్పారు ఆ రోజు కనీసం సబ్సిడీ డబ్బులు 300 రూపాయలు బ్యాంక్ ఖాతాలో వస్తుండే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 41 రూపాయలు మాత్రమే వస్తున్నాయి కాబట్టి మీరు ధనవంతులకు మాత్రమే అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తున్నారు పేదవాళ్ళకు కలిగించట్లేదు వీటిని మీరు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రజాపంత పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా విద్యారంగానికి కూడా కొటారి కమిషన్ సిఫార్సు చేసిన ప్రకారం 30% చేయాలి విద్యారంగానికి కనీసం 10% కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి అవసరం ఉంది కానీ 2% కూడా విద్యారంగానికి కేటాయించే పరిస్థితి లేదు అదేవిధంగా వైద్య రంగానికి దాదాపు 157
కాలేజీలు ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ కంట్రీ ఒక్క కాలేజీ లేదు, నర్సింగ్ కాలేజీలు లేవు. ఈ రకంగా ఎటు చూసినా వాళ్ళకు అనుకూలమైన రాష్ట్రాలకే నిధులు ఇచ్చుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళకు అనుకూలం ఉన్న వాళ్ళకే ఈ సంస్థలను అప్పగెట్టుకుంటున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా విద్యా వైద్య రంగాల పట్ల కనీస శ్రద్ధ వహించి పేదవాళ్లకు వైద్యం అందే విధంగా, విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రజాపంత పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఓకే నజీల్, పాత్రికేయ మిత్రులకు నమస్తే. ఈ మాసమంతా కూడా రాష్ట్రాల కేంద్రం బడ్జెట్ మాసంగా పిలువబడుతుంది. ఈ వెలుగులో కేంద్ర బడ్జెట్ని ఒకసారి మనం పరిశీలిస్తే సప్త ఋషి బడ్జెట్గా గొప్పదిగా చెప్తూ 42 లక్షల కోట్ల రూపాయలతో మేము గతం కన్నా పెంచి చేశామని చెప్పేసి గొప్పలుగా చెప్తూ ఉన్నారు. ఒక రకంగా ప్రజలందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా, ఇది ఎన్నికల సీజన్ కాబట్టి ప్రజలకు మొరాలు వస్తాయి అని చెప్పేసి భావించారు. వ్యవసాయ రంగానికి వ్యవసాయ కూలీలకు పెద్దపీట వేస్తారు అని ఆశపడ్డారు, కానీ ఆశ నిరాశగానే మిగిలించింది 42 లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పేసి చెప్పక తప్పట్లేదు. ఈ వెలుగులో వ్యవసాయ రంగానికి కేటాయింపుల్లో ఏ మాత్రం పెంచకపోగా ఈరోజు ఎరువుల పైన 50,000 కోట్ల రూపాయల సబ్సిడీ గతం కన్నా తగ్గించారనే విషయాన్ని మనం పరిగణనలో తీసుకుంటే, ఈయన గారు, మోడీ గారు వ్యవసాయ రంగాన్ని రైతులకు వేసిన పెద్దపీట అంటే 50,000 కోట్ల రూపాయలు తగ్గించడమని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. అదే సమయంలో ఏదైతే వ్యవసాయ రంగంలో యంత్ర పరికరాలతో రావడంతో ఉపాధి మొత్తం ఉపాధి పైన ఉపాధిని కోల్పోయిన వ్యవసాయ కూలీలకు ఉపాధి చూపిస్తున్న ఉపాధి రంగానికి, ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 29,000 కోట్ల రూపాయల బడ్జెట్ తగ్గించి వ్యవసాయ కూలీలని కడుపు నిండా పోబెట్టాలంటే నమ్మమంటారా అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదే సమయంలో గ్రామీణ అభివృద్ధి మా ధ్యేయంగా చెప్పుకుంటున్న వీళ్ళు గతంతో పోల్చుకున్నప్పుడు 240,000 కోట్ల రూపాయలు గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు ఆ కేటాయింపు తగ్గించి గ్రామీణ అభివృద్ధి ఏం చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకానికి 12,800 కోట్ల రూపాయలు గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం 11,600 కోట్ల రూపాయలు కేటాయించి 1,200 కోట్ల రూపాయలని కోతకొస్తారు. మరి ఇంత జరుగుతున్నప్పుడు ప్లస్ సప్తఋషి ఈ బడ్జెట్గా ఏ రకంగా చేస్తారా బాబు, ఏ రకంగా ప్రచారం చేసుకుంటారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఈరోజు ఒకటి మరి కేటాయింపులు అయితే తగ్గినాయి, మరి కేటాయింపులు పెరిగింది కూడా మనం చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము గుర్తు చేస్తూ, ఈరోజు ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే స్కీమ్ ఉందో దీని కింద